ఒకటి కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడము ఎవరైనా మాట్లాడము ప్రజల మేలు కోసం మాట్లాడడం తప్పేం లేదు అందరూ మాట్లాడాలి అన్ని పార్టీలు కూడా రైతులకు అండగా ఉండాలి కానీ వాళ్ళకే డిక్లరేషన్ లేదు ఇక వాళ్ళు రైతుల డిక్లరేషన్ ఏం చేస్తారు కానీ ఇక్కడ రోజు తెలంగాణలో పదే పదే దేశంలో ఎక్కడా లేని విధంగా మేము తెలంగాణలోని రైతుకు అనుకూలంగా అనేక పథకాలు తీసుకొస్తా ఉన్నాము అని ప్రచారం చేసుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పైన రైతుల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేశారు ఢిల్లీలో ధర్నాలు జరిగితే ధర్నాలో చనిపోయారని చెప్పి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఢిల్లీలో ధర్నాలో రైతులకు నిధులు విడుదల చేయడం జరిగింది కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రచారం చేస్తుంది అనేటువంటిది వారు ఫామ్ హౌజ్లో కూర్చొని కలలో పడి ప్రచారం చేశారు దాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో పార్లమెంట్ బయట తిప్పికొట్టడం జరిగింది ఆ బాణి మార్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదనేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేక రకాలుగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చి ధర్నాలు చేశారు దాన్ని కూడా మేము సమర్థవంతంగా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఎదుర్కొన్నాము తెలంగాణ రైతులకు వాస్తవ విషయాలు తెలియజేయడం జరిగింది తెలంగాణ రైతులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మోటార్లకు మీటర్ల విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగానైతే ముందు ఏర్పాట్లు చేసి రైతులకు విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలో చేయలేదు ఈరోజు ధాన్యం చాలా పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు విశ్వాసం ఇస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాదన్నా మేము కొంటామన్నారు కానీ ఈరోజు వరకు కూడా అనుకున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది రైతులను ఏ రకంగా ఆదుకుంటారో రైతులకు చెప్పలేకపోయింది రైస్ మిల్లర్లకు విశ్వాసం కల్పించలేకపోయింది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ ఫోర్టిఫైడ్ బాయిల్ రైస్ ఏవైతే ఉంటాయో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది బియ్యంలో విటమిన్స్ కలిపేటువంటి ఒక కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి అందించాలనేది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి హాస్టల్లో బడుగు బలైన వర్గాల ఆరోగ్యం దృష్ట్యా పేద కుటుంబాలకు సంబంధించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వము 30 రూపాయలు ఖర్చు పెట్టి మరి 3 రూపాయలు చొప్పున తెలంగాణకు బియ్యం పంపిస్తుందో తెలంగాణ ప్రభుత్వం 2 రూపాయలతో 1 రూపాయి కేజీ బియ్యం ఏదైతే ఇస్తుందో ఆ బియ్యం మరి పోషకాహారాలతో కూడినటువంటి ఒక రైతుల ఆరోగ్యానికి లేక ప్రజల బడుగు బలైన వర్గాల ప్రజల ఆరోగ్యానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఫోర్టిఫైడ్ రైస్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి కుటుంబానికి అందించాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది దానికి ఎంత ఖర్చైనా సరే ఫోర్టిఫైడ్ రైస్ కన్వర్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం కూడా కొంతమేరకు ఆ రకంగా అందించాలనే దృక్పథంతో తెలంగాణలో బాయిల్ రైసు ఎక్కువగా పండుతున్నాయనే దృక్పథంతో మరి ఈ సంవత్సరం కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఏవైతే బాయిల్ రైస్గా కేంద్రం కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది కేసీఆర్కి భయపడో లేకపోతే ఇంకో కాదు మేము పేద ప్రజలకు పోషకాహారాలతో కూడినటువంటి బియ్యం అందించాలని కొంతమేరకు రైతులకు అండగా నిలబడాలని ఒక 600,000 మెట్రిక్ టన్నుల బియ్యం బాయిల్ రైస్ ఫోర్టిఫైడ్ రైస్తో కన్వర్షన్ చేయించి కొనుగోలు చేయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము మరి బియ్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తే
ఎఫ్సిఐ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. ఈరోజు రైతులు ఇటీవల కాలంలో వర్షం వచ్చి అకాల వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వము ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయని కారణంగా పంట కళ్ళలోనే మార్కెట్ యార్డుల్లోనే పెద్ద ఎత్తున తడిచి రైతులు నష్టపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. వరదలు వచ్చి ధాన్యం కొట్టుకుపోయింది. ఈరోజు మీడియాలో కూడా మీరు చూస్తుంటారు, కాల్వలలో పోయి తాము పండించినటువంటి పంట మరి వరదల పాలై కాల్వలలో పేరుకపోతే కుటుంబ సభ్యులపై, రైతుల కుటుంబ సభ్యులపై ఆ యొక్క ధాన్యాన్ని ఏరుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈరోజు కేసీఆర్ యొక్క నియంతృతమైనటువంటి నిరంకుశమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి పరిపాలనే కారణము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, రైతులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోకండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులను చైతన్యం చేసి వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు కల్పించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు 1300 పైచీలకు క్వింటాలకు ధర ఉండేది ఎంఎస్పి. ఈరోజు 1960 రూపాయలకు ఈరోజు ఈ ప్రభుత్వం పెంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మిగులు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా, వేరే రోజుల్లో పేరుకపోతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే దృక్పథంతో ఈరోజు 1960 రూపాయలు పెట్టి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా ఉంటాము. ఆ దిశలో ఈరోజు రాష్ట్రంలో రైతులు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శించడము, పంజాబ్కు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి రైతులను ఆదుకునేటువంటి డ్రామాలు చేయడము ఆపించి తెలంగాణ రైతుల గురించి, తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. మీలాగా గజ్వేల్కు ఒక పాలసీ, సిద్దిపేటకు ఒక పాలసీ, సిరిసిల్లకు ఒక పాలసీ, పక్కన ఉన్నటువంటి దుబ్బాకు ఒక పాలసీ ఉండదు. మీరు మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యూ నియోజకవర్గాల్లో గత 8 సంవత్సరాలుగా ఎంత ఖర్చు పెట్టారు, పక్కన ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. పదే పదే కేసీఆర్ కుటుంబ సభ్యులు గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నేను ఈరోజు సిద్దిపేట గురించి మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. మేము గుజరాత్లో నువ్వు ఇంత విమర్శలు చేసినా మేము 6వ సారి అధికారంలో రాబోతూ ఉన్నాం. కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను, అర్ధరహితంగా బాధ్యతారహితంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమే.